जय श्री राम, 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 अला నుంచో అక్కడ అలా పట్టు నుంచో ఓకే నా మీరు పూర్తి చేస్తే ఒక విషయం చెప్తా అవి ఎంత విశేషం అండ్ ఎల్తారు మీరు మీరు ఒకసారి అవు నిలబడండి మీ మీ రైట్ నా రామయ్యా మేమప్పుడు అయోధ్య 90 ఇన్సిడెంట్ సమయానికి పిల్లలం అందువల్ల మమ్మల్ని పంపలేదు 14-15 ఏళ్ళ పిల్లలను పంపరు కదా ఎవరో మనకి తెలిసిన కార్యకర్త ఒక ఆయన ఇంకా వెళ్తే రాడు అనే ఉద్దేశం ఫిక్స్ అయ్యి మరి అతను 90లో వెళ్ళాడు కొంతమంది రాలే ములాయం సింగ్ పుణ్యమాని పాపమాని అయితే కొట్టాలి బ్రదర్స్ అప్పుడు వారి త్యాగం వృధా కాలేదు 30 ఏళ్ళ తర్వాత అది సఫలీకృతం అవుతుంది అయితే 92లో మేము వెళ్ళాం అప్పటికి మీసం వచ్చి రాని వయసు ఈ 90లో 92లో ఈ మధ్యలో మేము పాడుకున్న గీతులు అప్పటికి పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేత భూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగ ఇది తర్వాత ఇంకొకటి ఉంది ఇది కొంచెం సాఫ్ట్ ఇంకొకటి ఆ గీత ఏమిటంటే దుంకర దుంకో దుర్గా దుంకిన దుంకో పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి దుర్గా దుంకిన దుంకో దుర్గా దుంకిన దుంకో అంటూ ఒక అంటే ఆ వేవ్ అంటాను కదా వేవ్ రాముడు వేవ్ మేము పిల్లలం కొంచెం ఒక నేను ఏమంటారు బెరుకు నామోషి అయినా కూడా రాముడు ఆ నామోషి ఉన్నా సరే రామజ్యోతి పట్టుకుని వెళ్ళేది రామశిల పట్టుకుని వెళ్ళేది రామ పాదుకులు పట్టుకుని వెళ్ళేది రామజ్యోతి రామశిల రామ పాదుకులు అన్నీ మేము పిల్లలుగా ఉన్నప్పుడే చేయండి మా భాగ్యం అది మా భాగ్యం ఇప్పుడు మన భాగ్యం ఏమిటంటే రాముడి కార్యంలో అందరినీ ఇన్వాల్వ్ చేయడం భాగస్వామ్యం చేయడం ఎందుకంటే ప్రాణత్యాగాలు చేసి లక్షల మంది వాళ్ళ కళ్ళతో చూడలేనిది వారికి సాకారం కాని కళ మనకి సాకారం అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనమేం ప్రాణాలు ఇవ్వక్కర్లేదు కొన్ని కాగితాలు ఇస్తే చాలు అది కూడా కంపల్సరీగా ప్రేమతో తెలంగాణలో అవ్వ పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ డబ్బులు అన్నీ ఇచ్చేసింది అవ్వ అన్ని డబ్బులు ఇచ్చేస్తే ఎట్లా బతుకుతావు అంటే రాముడు ఉన్నాడులే బాబాయ్ అలాగే మొన్న మేము బద్రీలు వెళ్తే ఒక ఆయన 100,000 రూపాయలు ఇచ్చారు ఈ రామనిధికి ఆ హడావిడి మీడియా వచ్చింది పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఊడ్చేవాడు లోపలికి వచ్చా ఇంట్లో స్వామి అని 120 రూపాయలు తీసిచ్చి నేను చెప్పాను అప్పుడే ఎవరో 1000 ఇచ్చారు వారి 100,000 వీరి 1,000 నీ 120 అన్నీ సమానం రాముడికి హనుమంతుడి ఎంత సమానమో వడత కూడా అంతే సమానం కాబట్టి మనం ఉడతలమో బుడతలమో మనకు ఉన్న పెడత భక్తి అది కొంచెం ఇప్పుడు భాగస్వామ్యం చేయడమే ప్రధాన ఉద్దేశం తప్ప డబ్బులు కలెక్ట్ చేయడం కాదు అయితే కొన్ని మాటలు లూజ్ టాక్ పింకీ మంకీ గాళ్ళు పింకీ మంకీ అంటే తెలంగాణలో ఉన్నాయి అవి వాగుతూ ఉన్నాయి మొన్న ఒక లూజ్ టాక్ చేశాడు ఒక ఎమ్మెల్యే గడ్డి పెట్టేసరికి వెంటనే
నేను కూడా రామ్ భక్తుని రేపటి నుంచి నేను కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు అంత అంత తీత ఎందుకు నీకు? నువ్వు జెరూసలేం మన దేశం కాదు. ఇంకోటి ఏంటది, మక్కా మన దేశం కాదు. ఎక్కడో ఉండే వాళ్ళ ఫెయిత్కి నువ్వు ఇక్కడ సబ్సిడీలు ఇచ్చి పెంచుకో పంపిస్తావు. దానికోసం బిల్డింగ్ కడతావు. సంవత్సరానికి కొన్ని రోజులు ఉపయోగించేదానికి పెద్ద బిల్డింగ్ కడతాను. అక్కడోడా ఇక్కడోడా కాదు, ఇద్దరు బుద్ధిమాన్ వాళ్ళు అనుకోండి. మళ్ళీ దానికి గప్పాలు కొట్టుకున్నాను, నేను కట్టించాను. ఆ పేర్లు మీకు తెలిసిందే చెప్పక. నేను పెద్ద గుడి కట్టించినట్టు రాజు బిల్డింగ్ కట్టించాను, డబ్బా కొట్టుకోవడం ఎందుకు? ఊరికాన ఉద్ధరించావు. నువ్వు ఒక రూపాయి అద్దా. నువ్వు వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేదాన్ని నువ్వు మాట్లాడవు, అది గవర్నమెంట్ సొమ్ము. మసీద్ నుంచి రూపాయి రాదు, చర్చి నుంచి రూపాయి రాదు. నువ్వు క్వశ్చన్ చేయవు అలా గుట్టినట్టు. మా గుళ్ళల్లో సొమ్ము అట్టుకెళ్ళి మా దేవాలయాలు భూములు అట్టుకెళ్ళి మీరు పంచిపెడుతుంటారు. మిమ్మల్ని అడిగేవాడు కడిగేవాడు లేక. ఇప్పుడు దేవ రామనిధి సేకరణ మనం ఎవరి దగ్గర చేస్తున్నాం? హిందువుల దగ్గర. బలవంతం లేదు. నేడే చూడండి, చూడటం చూడకపోవడం ఎవడి ఇష్టం? ప్రేక్షకుడు ఇష్టం. ఏంట్రా సినిమా తీస్తే రావా అంటాడే ఇట్లా కాలట్టు. అది లేదుగా, ఆ బెదిరింపు లేదుగా. అవునా? అవునండి. మరి నువ్వు కామెంట్లు ఎందుకు చేస్తావురా కామెడీగా? నీకు అదృష్టం ఉంటే ఈ 1000, 10000, 100000, 1000 నీకు అదృష్టం ఉంటే రాముడు నీళ్ళలాంటాడు, మనం చేపల్లాంటి వాళ్ళం. చేపలకు నీళ్ళు అవసరమా, నీళ్ళకి చేపలు అవసరమా? నువ్వు ఎవడోరా ఇచ్చే అంత నోడు అనువు రాముడికి? లోకమంతా ఆయందే, ఇక్షాకులదే భూమి అంతా, పెద్ద నువ్వు ఇచ్చేసేవాడు అని. ఎక్కడన్నా ఎక్కడైనా ఒక రాముడికి అప్రతిష్ట వచ్చేటట్టు ఏమన్నా జరిగితే కాలట్టుకో, మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు దేవాలయాల విషయాల్లో, దేవాదాయ శాఖ విషయంలో, ప్రభుత్వం విషయంలో హిందువులను వ్యతిరేకిస్తున్నాం. అబ్బే హిందువే కదా, మా క్యాస్టేగా అని ఏమి నాకు ఇట్లేదే. నువ్వు కూడా రా, క్వశ్చన్ చేయి. అంతేగాని రాముడికి రామనిధికి ఇవ్వద్దని చెప్తావా? దీంట్లో పార్టీల గురించి మాట్లాడతావు నువ్వు? మొన్న ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల క్రితం ఒకటి పుట్టింది, 40 ఏళ్ల క్రితం ఒకటి పుట్టింది, 100 ఏళ్ల క్రితం ఒకటి పుట్టింది. మరి రాముడు ఎప్పుడు పుట్టాడు? ఈ ముష్టి పార్టీల్ని, రాముణ్ణి రాజకీయానికి కలుపుతావు నువ్వు? ఏదో వాళ్ళ అదృష్టం వాళ్ళు ఉన్నప్పుడు జరుగుతుంది, మన అదృష్టం కూడా. సోమనాథ్ గుడి కట్టిన మగాడు ఆ రాష్ట్రం నుంచి వచ్చాడు, రామాలయం శంకుస్థాపన చేసినాడు ఆ రాష్ట్రం నుంచి వచ్చాడు. గట్స్ ఉన్నాయి, నీకు ఎలాగా లేవుగా. మళ్ళీ నోటుకు వచ్చినట్టు అంటే యూపీ రాముడా? ఎలా విపీ యూపీ రాముడు ఏందిరా? ఉత్తరప్రదేశ్ రాముడు అప్పుడును, తెలంగాణ రాముడు అప్పుడు ఉంటాడా? మరి యూపీ రాముడితో నీకు పని లేనప్పుడు జెరూసలేం వాళ్ళతో నీకు పని ఏంటిరా? అలా మేపడానికే. కాబట్టి హిందువులు ఎక్కడికక్కడ ఫస్ట్ ఎవరితో అలర్ట్గా ఉండాలి చెప్పండి. మన సెక్యులర్ కుక్కలతో, మన పొలిటికల్ డాగ్స్తో. మనకి వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళ ధైర్యం ఏంటి చెప్పండి? మనం ఏం పీకం, అది వాళ్ళ ధైర్యం. ఆ ధైర్యం ఏదో ఒకసారి లేకుండా చేసేస్తే అయిపోతుంది. లేకపోతే మొన్న మేము అంతర్వేది వెళ్ళి ఆ కాలిన రథం, కొత్త రథం, రెండింటి గురించి నేను మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే వచ్చాడు కానిస్టేబుల్ ఎవరు, మేము లైవ్ తీస్తే నువ్వు ఆపమని చెప్తావు. ఎవడో తొంటరోడు చచ్చి మీద 4 గులకరాలు ఎత్తే 40 మందిని 14 రోజులు నువ్వు లోపల ఎత్తేస్తావు. ఒక్కడిని పట్టుకోలేను. మళ్ళీ మంత్రి అనే కోటగాడు, ఇసుకమ్ముడేవాడు, లారీ క్లీనరు, పోతే పోయింది 1 కోటి రూపాయలు రథం చేయించేస్తాం, అక్కడ పోతే పోయింది 3 కోట్లు పెట్టి గుడి కట్టించేద్దాం. ఎవడ బాబు సొమ్మురా,
నీ లారీలు అమ్మి కట్టిస్తావా? సింహాలు వెళ్ళి అడిగి వెళ్ళి ఇంకా రాలేదు. సింహాలు తుండాకే వెళ్ళినాయా? మేతకి వెళ్ళినాయా? ఓహో, ఎవరండి శివాలను నట్టుకెళ్ళిన గొర్రె? గోదావరి కృష్ణకెళ్ళి మళ్ళీ ఇంకో గోదావరికి వెళ్ళాడా? పుట్టిస్తారన్నా అదండి. ఇప్పుడు నేను చర్చి మీద రాళ్ళు వేసిన క్షణాల్లో దొరికేసి సింహాలు రథాలు విగ్రహాలు ధ్వంసాలు దగ్ధాలు చేసిన వాళ్ళు దొరకలేదు నిలబడుతున్నాయా? కథలు చెప్తున్నారా? కాబట్టి ఈ బండ విషయం ఏంటంటే ఒక చర్చి ఓ మసీదు విషయంలో ఇలా జరిగితే గవర్నమెంట్ ఎలా ఉంటుంది? చర్చి మసీదు విషయంలో ఇలా జరిగితే ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉంటుంది? ఒక రూపాయి లాభం లేని చర్చి నుంచి, ఒక రూపాయి లాభం లేని మసీదు నుంచి ఇలాంటి సంఘటన జరిగితే పరిస్థితి ఏంటి? మొన్న అతను ఎవరో తెలీదు ఏదో చెప్తున్నాడు పాస్టర్ అతను. ఏమనుకుంటున్నారు? మేము చాప కింద నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం, అది ఇది ఏదో ఏదో చెప్పేస్తున్నాడు. ఇప్పటికే అతను చనిపోయిందివే, ద మోస్ట్ వరస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ. నైతికతకి దానికి సంబంధం లేనిది. వాళ్ళు గొర్రెలు తయారు చేస్తున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గొర్రె మొరుగుతూడదు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమండి. ఎవరన్నా క్రైస్తవులు అనబడే వాళ్ళు, క్రైస్తవులు అని పిలవకండి. మన దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు. ఎందుకంటే సర్టిఫికెట్లో నీకు రిలీజన్ అనే కాలంలో ఏమండకూడదు. నీకే నీకు కరెక్ట్ అండి. ముస్లింకి రిలీజన్ కాలంలో ఏముంటుంది? ముస్లిం. గొర్రెలకి ఏముంటది? హిందువులే. ఇజ్రాయల్ పుట్టారా ఏంటి? బ్రిటిష్ వాళ్ళు బాంబు మారుతులే అంతా ఇక్కడ వాళ్ళు. కేవలం ఆ విషం ఎక్కినందుకు, ఆ విషం ఎక్కినందుకు అంత దిగజారిపోయి బైబిల్ అనే పరికమాలను రిజెక్ట్ రిలీజియన్ అది ఎక్కినందుకు. లేకపోతే ఒక పిల్ల ఎవరో తెలుదు ఎవరో పెట్టారు ఆ గుళ్ళు కూల్చేస్తా, మళ్ళీ పేరు ఆ గుళ్ళల్లో ఉండే దేవత పేరే. మళ్ళీ నీ బతుకు పేరు కూడా పెట్టలేని దిక్కుమాల మతంలో బతుకుతున్నావు. నైతికత లేదు, ఐడెంటిటీ లేదు. మీకు ఇక్కడ కొవ్వూరు దేవరపల్లి మధ్యలో గౌరీపట్నం అక్కడ ఈ మధ్య బోట్ ఎక్కారు. ప్రసాదం ఇది జాన్ అనే గొరికి పోస్ట్ చేస్తే తప్పే ఉంది. అవును లేరా, మీకు తప్పే ఉందిరా. లోతు ఫాలో చేసి మీకు తప్పే ఉంది చెప్పండి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ వరల్డ్లో బేస్ట్. ఇప్పుడు నువ్వు దేన్ని రిజెక్ట్ చేస్తున్నావు? అది నువ్వు వాడకూడదు కదా, అది వాడకూడదు కదా. మీ దేవుడు సైతాను అంటావు, మీ పేరేంటంటే సాంబశివ అంటావు. అంటే నీ పేరు సైతాన్ పేరేగా. కనీసం మీరు రాజ్యాంగబద్ధంగా జీవించలేరు, హిందువుడిగా జీవించలేరు. కనీసం నువ్వు చెప్పే బైబిల్ ప్రకారం అన్నా జీవించాలి కదా. యోబు అనే గ్రంథంలో వాడు అంటాడు, ఆ సైకోగాడు మన చిప్స్ ఫ్యాక్టరీ ఓనర్ తెలుసు కదా, అతనితో రెండు ఫ్యాక్టరీలు పెట్టించాం, మిలిటరీ హోటల్ పెట్టించాం, చిప్స్ ఫ్యాక్టరీ పెట్టించాం. ఎందుకంటే వాడు పొద్దున్న లేతే అగ్ని ఆరదు పురుగు సాగదు, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ మధు అని ఎంతమంది ఉన్నారండి? మరి ఇప్పుడు డబ్బా ఎందుకురా? నేను ఒక్కడనే మధుని, నేను ఒక్కడనే మధుని, నేను ఒక్కడనే మధుని అంటే డౌటే కానీ నీకు. ఏడు ఇంకో మధు ఉన్నాడేమో అని నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నేను తప్ప ఎవడు దేవుడు లేడు అంటున్నామంటే ఎవడో పోటీ వచ్చేస్తాడేనా? మళ్ళీ అందువాడు చెప్తాడు యోబు గ్రంథం అన్య దేవతల పేర్లు ఉచ్చరించరాదు అంటాడు. అంటే ఎవడో ఉన్నాడేగా. ఇక్కడ 8-9 మంది ఉన్నాం కదా మనం. స్వామిజీ మీరు మధు అంటే నేనే గుర్తెట్టుకోవాలన్నా అంటే ఇంకో మధుగాడు ఎవడో ఉన్నాడు. పొద్దున్న కారు డ్రైవింగ్ చేసే పిల్లవాడి పేరు మణికంట, నాకు కెమెరా తీసేవాడు మణికంట. మరి ఇద్దరు మణికంట వెళ్ళరా? ఓకే, సారథి మణికంట, ఆస్థాన కెమెరా మణికంట, ఏదో సారథి పేరు పెట్టు. ఒకడే ఉన్నప్పుడు భయపడ్డగా, ఒకడే ఉన్నప్పుడు డప్ప కొట్టుకోడు రే అలా అంట కదండి.
ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ టైంలో వచ్చిగా మనకే అయ్యారు ఇంట్లో అంతా చెప్పిస్తారు కదా అంటే ఇంకోటి ఉంటేనే కదా చెప్పాల్సి ఎనానమస్కి అయితే చెప్పక్కర్లేదు ఎనానమస్కి ఇది ఎనానమస్ కాదనమాట మంచి స్పేటర్ హండ్రెడ్ ఎనానమస్ కాదు అది అందుకనే విశ్వరూప సందర్శన యోగంలో చూడండి అందరూ ఆయనలో కనబడతారు మొన్న ఓ గొర్రె అంటే మన బ్లడ్ గుట్టిందే కదా అది ఏదే వాళ్ళ పుణ్యం కాదుగా మన పుణ్యమేగా ఇగో మేము విశ్వరూపం చూపిస్తాం మీకు విశ్వరూపాలు కూడా ఉన్నాయి మీకు ఆ విశ్వరూపనే కాన్సెప్ట్ ఉందరా మీకు విశ్వరూపం చూపిస్తాను అదేంటో మీకున్న రూపమే రెండు శాఖలు మూడు వేగులు అందుకంటే రూపమే ఉందరా మీకు ఏమిటో కాబట్టి మనము ఎడ్యుకేట్ చేస్తే ఎడ్యుకేట్ అవుతారు అదే టైంలో ధైర్యం కూడా ఇవ్వాలి ఎక్కడైనా సరే కరాఖండిగా మనం దాన్ని ఎదుర్కోవాలి ఎక్కడంటే ఆయన పోస్టర్లు అంటించేసేది మనం అంటే మన వాళ్ళకి పూర్తి స్థాయి ధైర్యం లేక నేను ఒక